హలో పౌల్ట్రీ ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం డిస్కస్ టాపిక్ ఏంటంటే మన పౌల్ట్రీ ఫామ్లో డే వన్ నుంచి మొదలు పెడితే డే ఫార్టీ ఫైవ్ వరకు మన పౌల్ట్రీ ఫామ్లో కంపల్సరీ ఏ మెడిసిన్ వాడాలో ఆ మెడిసిన్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం సో మీరు అయితే స్కిప్ చేయకుండా ఇన్ఫర్మేషన్ లాస్ట్ వర్క్ చూడండి అయితే ఫార్మర్స్ మీ పౌల్ట్రీ ఫామ్లో కంపల్సరీ యాక్టి సెవెన్ సెవెంటీ పర్సెంట్ ఎసెన్షియల్ అయితే వాడండి ఈ ఎసెన్షియల్ వాడితే మనకి ఎలా అంటే సిఆర్డి వ్యాధి వైరల్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ చాలా మటుకు కంట్రోల్ అవుతున్నాయి మనకు సౌండ్స్ కూడా ఫాస్ట్ రికవర్ వస్తుంది ఫిట్ కూడా బాగుంటుంది టాక్సిడ్ కూడా తగ్గిస్తుంది సో మీ పౌల్ట్రీ ఫామ్లో వాడితే ఏంటంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి యాక్టివ్ సెవెన్ ఎసెన్షియల్ ఫోటో అయితే డిస్ప్లే పైన ప్లే అవుతుంది చూడండి ఒకసారి అయితే మెడిసిన్ ఎలా వాడాలి ఇప్పుడు చూద్దాం యాక్టివ్ సెవెన్ సెవెంటీ పర్సెంట్ ఎసెన్షియల్ అనేది మనం ఎనిమిది తొమ్మిది పది మూడు రోజుల పాటు పది ఎంఎల్ చొప్పున వెయ్యి కోళ్ళకి ఇవ్వాలి ఇట్లా మూడు రోజుల పాటు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ సౌండ్స్ కంట్రోల్ అవుతాయి తర్వాత మనం ఏం చేయాలంటే పదహారు పదిహేడు పద్దెనిమిది రోజు ఇరవై ఎంఎల్ వెయ్యి కోళ్ళ చొప్పున ఇవ్వండి తర్వాత ఏం చేయాలంటే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు మూడు రోజుల పాటు ముప్పై ఎంఎల్ చొప్పున వెయ్యి కోళ్ళకి ఇవ్వండి నెక్స్ట్ వచ్చేసి ముప్పై రెండు నుంచి ముప్పై ఆరు వరకు నలభై ఎంఎల్ చొప్పున వెయ్యి కోళ్ళకి ఇవ్వండి అప్పుడు ఏమవుతుందంటే మనకు సిఆర్టీ అనేది ఫాస్ట్గా రికవర్ అవుతుంది దాంతోపాటు మనం ప్రివెన్షన్గా వాడుకుంటే ఎలా అంటే మనకు సౌండ్స్ కనిపించు ఒకవేళ సౌండ్స్ వచ్చినా కానీ తీవ్రత మాత్రం చాలా తక్కువ ఉంటుంది సో సిమ్టమ్ కూడా మనకు అంతగానో కనిపించదు ప్రతి ఒక్క పౌల్ట్రీ ఫార్మ్ అయితే ఎసెన్షియల్ అయితే వాడుకోండి ఎసెన్షియల్ అనేది చాలా రీజనబుల్ రేట్కే వస్తుంది సో ఏ ఫార్మర్ అయినా వాడుకోవచ్చు ఎందుకంటే అంత రీజనబుల్ రేట్కి వస్తుంది సో ఏ ఫార్మర్ అయినా వాడుకోవచ్చు నెక్స్ట్ మెడిసిన్ వచ్చేసి యాక్టివ్ విరోసిడ్ నైన్టీ నైన్ పర్సెంట్ ఈ మెడిసిన్ ఎలా అంటే మనం స్ప్రే చేసుకోవాలి బడ్స్ పైన వీక్లీ వన్స్ స్ప్రే చేసుకునే ఎలా అంటే మనకు అమోనియా స్మెల్ కానీ బ్యాక్టీరియల్ లోడ్ ఉన్నా కానీ వైరల్ లోడ్ ఉన్నా కానీ కంట్రోల్ అవుతుంది ఇప్పటి వరకు చాలామంది పౌల్ట్రీ ఫార్మర్స్ వాళ్ళ ఫామ్లో అయితే యాక్టివ్ విరోసిడ్ నైంటీ నైన్ పర్సెంట్ స్ప్రే అయితే వాడుతున్నారు సో వాళ్ళ ఫామ్లో అయితే చాలా రిజల్ట్స్ బాగా వస్తున్నాయి ఎలా అంటే అమోనియా స్మెల్ ఉంటుంది దాంతోపాటు బర్డ్స్ కూడా చాలా యాక్టివ్గా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ అమోనియా స్మెల్ అనేది తక్కువ ఉంటుంది సో దానివల్ల ఏంటంటే బర్డ్స్కి ఎలాంటి ఇబ్బంది వస్తులేవు ఫార్మర్స్ ఏం చేస్తారంటే వారు వీక్లీ వన్స్ యాక్టివ్ విరసిడ్ నైంటీ నైన్ పర్సెంట్ అనేది స్ప్రే చేస్తారు సో దానివల్ల ఏంటంటే అమోనియా స్మెల్ ఉన్నా కానీ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ కొంచెం ఫాస్ట్ రికవర్ వస్తుంది సో మీ పోల్ట్రీ ఫామ్లో కూడా యాక్టివ్ విరసిడ్ నైంటీ నైన్ పర్సెంట్ స్ప్రే కూడా వాడండి మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి కంపల్సరీ నెక్స్ట్ మెడిసిన్ వచ్చేసి యాక్టివ్ ఫెర్విట్ ఈ మెడిసిన్ వాడితే ఏమవుతుందంటే ఇక్కడ బర్డ్స్లో అయితే వీక్ బర్డ్స్ అయితే తగ్గుతుంది దాంతోపాటు బర్డ్స్ సైజ్ వచ్చేసి యూనిఫామ్గా ఉంటుంది ఎలా అంటే మనకు యావరేజ్ రేట్ అనేది మంచిగా వస్తుంది సో మెడిసిన్ వాడితే ఎలా అంటే వాళ్ళకి మంచి గ్రోత్ వస్తుంది ఎలా అంటే ఎఫ్సీఆర్ అయితే స్టాండర్డ్గా మెయింటైన్ అవుతుంది దాంతోపాటు బాడీ బాగా వస్తుంది ఇప్పటి వరకు చాలా మంది పౌల్ట్రీ ఫార్మర్స్ యాక్టివ్ ఫెరివిట్ వాళ్ళ పౌల్ట్రీ ఫార్మ్లో వాడారు సో వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి ఎలా అంటే వాళ్ళకు చాలా బ్యాచ్లలో గ్రోత్ పరంగా చాలా ఇబ్బంది ఫేస్ చేసేవారు సో ఈ మెడిసిన్ వాడినప్పటి నుంచి వాళ్ళకి ఎలా అంటే మంచి గ్రోత్ వస్తుంది సో వారు కూడా చాలా మంది పౌల్ట్రీ ఫార్మర్స్ అయితే రిఫర్ చేయడం జరిగింది ఈ మెడిసిన్ అయితే ఈ మెడిసిన్ కావాల్సిన అయితే అయితే కాంటాక్ట్ కండి నా నెంబర్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కాంటాక్ట్ అయితే మీకు కార్కు దాడి పంపించడం జరుగుతుంది ఈ మెడిసిన్ అయితే మనకు మూడు రాష్ట్రాలలో అయితే పంపించడం జరుగుతుంది కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఓకే ఫార్మర్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ షేర్ యూర్ అండి మరి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి కంపల్సరీ సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు కావాల్సిన వీడియోస్ అయితే పొందండి